మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన సొంత డబ్బులు 10 లక్షల రూపాయలతో పాతరాజంపేట గ్రామంలో నిరుపేద వికలాంగుడైన షేక్ హాదర్ కి కొత్త ఇల్లు కట్టించి ఆ ఇల్లును గంప గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ షేక్ హాదర్ చెల్లె గండుబి మేనకోడలో అఫ్రిన్ బేగం మాట్లాడుతూ పాతరాజంపేట గ్రామంలోని రైల్వే గేట్ దగ్గర రోడ్డు పక్కన పూరి గుడిసె ఉండేదని ఆ గుడిసెలో వర్షం పడినప్పుడల్లా వాటర్ ఆగుతూ ఉండేదని దాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి బాధ కలిగి అతనికి తన సొంత డబ్బులు 10 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి నూతన గృహ ప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు మన పాతారాజంపేట గ్రామంలో ఇంతకుముందు ఈ గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు ప్రభుత్వం కలిసి నుంచి సార్ వార్డు కలిసింది. నేను రాకుల రూపా రవికుమార్ గారు మాట్లాడుతున్నాను. గత పోలీస్ మేము కలిసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి మా విరాత షేక్ ఖాదర్ అనే వికలాంగుడైన ఆయన గుడిసె ఉంటుండే పూరి గుడిసె వర్షం పడ్డ నాడల్లా మొత్తం నీళ్లు మొత్తం గుడిసెల్లే ఉంటుండే. ఒక 3-4 రోజుల దాకా నీళ్ళు వెళ్ళకపోతుండే. తిరిగి మా మున్సిపల్ సిబ్బందితో సాగు చేయించినా కానీ అంత తడితడై అందులో పోవాలంటే ఒక 4-5 రోజులు వారం రోజుల దాకా అందులో లోపలికి వెళ్ళేదందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది అయినప్పుడల్లా పక్కింట్లోనో లేకుంటే స్కూళ్ళనో ఉంచడం జరిగింది. దీన్ని మాజీ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ అన్న గారు దీన్ని చూసి రాంగపొంగ రైల్వే గేట్ పడ్డప్పుడల్లా ఇది ఆయనప్పుడల్లా ఆయన దృష్టి దృశ్యం మీద పడ్డది. ఆయన ఏదాగైనా ఇది కలిపేయాలనే ఆలోచనతో ఆయన సొంత డబ్బులతో 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టేయడం జరిగింది. దాన్ని ఎలా కొట్టిన ప్రవేశంగా మన మాజీ ఎమ్మెల్యే గారు కేంద్రం ఆయన సొంత డబ్బులతో కట్టించింది కాబట్టి ఆయనను పిలిచి ఆయన ద్వారా మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆయనతో మాకు మా వార్డు తరఫున మా మేము ఇప్పటికే ఆయనను మర్చిపోమని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. बहुत बहुत शुक्रिया. कौन भी नहीं है घर पर मेरे
बहुत शुक्रिया आपकी दुआ है, आपको दुआ करते सौ बच्चा है ना, आपको दुआ प्यार कोई भी नहीं थे, तारे बाहर थे, गोवर्धन अपना घर बंद दिए मेरे लिए, बहुत कुछ करे, मेरे लंगड़ा भाई था उसके लिए सलाम करी, बहुत शुक्रिया। हाँ एक बेटी है मरा मर गया आपका, घर बंद दिए हमको बहुत सावधानी दिए, गोवर्धन अपना का बहुत बहुत सलाम वालेकुम, हमारे जो भी होती तो माफ कर दो अल्लाह, मेहरबानी करो जन्नत, बच्चे की शादी क्यों है तो बाबा मर गया मर गया देना। ప్రతిసారి చూస్తుండే వీళ్ళు ఎవరు తన సొంత డబ్బులతో చేద్దామని చెప్పి వాళ్ళ